Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధకు విపత్కర పరిస్థితి. వంగవీటి రాధ దశాబ్ద కాలం నుంచి పదవులకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన మరింత డల్లయ్యారు. అయితే ఇప్పుడు వంగవీటి రాధ కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎక్కడికెళ్లినా జనసేన జిందాబాద్ నినాదాలు ఆయన సభల్లో వినిపిస్తుండడం, జనసేన నేతలు ఎక్కువగా పక్కన కనబడుతుండడం చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రాధ జనసేనలోనే ఉండడం బెటర్ అని నేరుగా కాపు యువకులు డిమాండ్ చేయడం వినిపిస్తోంది. వంగవీటి రాధ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయితే ఆయన ఇటీవల కాలంలో యాక్టివ్గా మారారు. వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా వంగవీటి రంగ విగ్రహ విష్కరణలతో పాటు కాపు సామాజిక వర్గం సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. కానీ వంగవీటి రాధ ఈ సమావేశాల్లో వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. వంగవీటి జిందాబాద్, జనసేన జిందాబాద్ నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వంగవీటి రాధ ఇప్పటికే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీలా తీర్థం పుచ్చుకున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గానికి బ్రాండ్ అయిన వంగవీటి కుటుంబం 10 ఏళ్లకు పైగానే పదవులకు దూరంగా ఉంది. నాడు వంగవీటి రాధ ప్రజారాజ్యం పార్టీలో చేరిన నాటి నుంచి పదవి అందలేదు, వాటమి ఎదురవుతోంది. చివరకు మొన్నటి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఉండే కన్నా జనసేనలోకి వెళ్లి పదవులను పొందడం సులువని కొందరు వంగవీటి రాధకు సూచిస్తున్నారు. టీడీపీలో ఉంటే సీనియర్ నేతలున్నారని, జనసేనలో అయితే తాము మాత్రమే ముఖ్య నేతలుగా మెలగవచ్చునని వంగవీటి రాధకు సన్నిహితులు నూరిపోస్తున్నారు. దీంతో పాటు క్రింది స్థాయిలో కూడా కాపు యువకులు జనసేనలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వంగవీటి రాధ జనసేనలో చేరి పోటీకి దిగుతారని అంటున్నారు. మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.